మీకు చిరంజీవి గారు గురించి ఏం తెలుసని మీరు సోషల్ మీడియాలో ఎంత వైరల్ చేస్తున్నారు? ఎంత చిన్న ఆర్టిస్ట్ అయినా సరే ఎవరైనా సరే నిలబడి ఏంటమ్మా ఎలా ఉన్నావు అని చెప్పి అంత మెగాస్టార్ అయ్యుండి కూడా నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అండి, నా ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తున్నాను. చిరంజీవి గారికి ఎంత మెగాస్టారు, ఇన్ని సినిమాలు చేసి ఇంత క్రేజ్ ఉన్న ఒక బిగ్గెస్ట్ యాక్టర్ అయ్యుండి ఆయనకి ఎటువంటి యాటిట్యూడ్ ఉండదు. ఎంత చిన్న ఆర్టిస్ట్ కనిపించినా కనిపించి దండం పెట్టి నమస్కారం నమస్కారం అమ్మా ఎలా ఉన్నావు బాగున్నావా ఏంటి అని పలకరించి వెళ్ళే తత్వం అయింది. ఎవరిని గురించి తప్పుగా మాట్లాడరు. ఎప్పటి నుంచో కాలి మెగా ఫ్యామిలీని, చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని, వాళ్ళ ఫ్యామిలీని ఒక టార్గెట్ చేసుకుంటూ ట్రోల్స్ చేసుకుంటూ ఏం దొరుకుతుందా, దొరికినా దొరకపోయినా ఏది పడితే అది వేసుకుని వెళ్ళిపోతాం. ఇది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు రోడ్డు మీద ఏనుగెళ్తున్నప్పుడు కుక్కలు మొరుగుతూ ఉంటాయి, అలాగని చెప్పి ఆ కుక్కలకి మెగా ఫ్యామిలీ వచ్చి ఏంట్రా ఇదిరా అని చెప్పి వాళ్ళకి అవసరమే లేదు. మెగా ఫ్యామిలీ మాట్లాడకపోవచ్చు, కానీ మెగా ఫ్యామిలీ అభిమానులుగా మేమందరం ఉన్నాం. మేము కంపల్సరీ నోరిపుతాం. పిచ్చ పిచ్చ వాగి పిచ్చ పిచ్చగా ట్రోల్స్ చేస్తే మాత్రం వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పడానికి మాలాంటి వాళ్ళు మేము ఉన్నామని చెప్పి తెలియచేయటానికి ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి కారణం.